ఒక్కసారి జగిత్యాలలో మున్సిపాలిటీ కౌన్సిలర్గా 7వ వార్డు నుంచి వెళ్ళి బుల్లపు రేణుక మొగ్లి. అండ్ ఇప్పుడు మేము 3వ రోజు ఇంటింటి ప్రచారము చేస్తున్నాము. అయినా కానీ చాలామంది చెప్పే సమస్యలు ఏంటంటే, కొంతమందికి పింఛన్లు రావడం లేదని, కొంతమందికి ఇంటింటి నల్ల ట్యాప్ లేక వాటర్ విషయంలో ప్రాబ్లము, మోరీలు లేక వాటరు రోడ్డు మీదకి వస్తున్నాయని, కొంతమంది అయితే అది వాటరు మోరీ రోడ్డు మీదకి రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఇదివరకు ఎంతోమందికి ఓట్లు వేసినాము కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు ఏమి చేయలేరు అని చెప్తూ వస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో కూడా ఎంతోమంది మమ్మల్ని ఎంతో ఆప్తాయంగా దగ్గరికి చేర్చుకుంటున్నారు. మాది టీఆర్ఎస్ రెబల్గానే మేము వస్తున్నాము, మాది వేరే పార్టీ కాదు. బాపు అమ్మ, మీరు 7వ వార్డు అభివృద్ధి కొరకై మేము ఎంతో కృషి చేస్తాము. మేము అన్నిటి పనులలో మీకు సహకరిస్తాము అని మీకు అందరికీ మా మనస్ఫూర్తిగా నమస్కారము తెలియచేస్తున్నాను. అలాగే మా యొక్క టీఆర్ఎస్ పార్టీకి గుర్తే కాకుంటే మేము టీఆర్ఎస్కు రెబర్గా వస్తున్నాము. మాది బ్యాటు గుర్తు, మా యొక్క బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా 7వ వార్డు రవీంద్రనగర్ కరీంనగర్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్ నుంచి మన వడ్డెరకాలని ప్రతి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. అద్భుతమైన రెస్పాండ్ ఉంది, చాలా అద్భుతంగా ఎక్కడ పోయినా కానీ మంచి రెస్పాండ్ ఉంది. బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తాము, నువ్వైతేనే పని చేయగలుగుతావు అని చెప్పేసి అని చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని చాలా మంచి ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు పని చేసేటోడికి మేము అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 7వ వార్డు సమస్యలు, ముఖ్యంగా ట్యాపుల్లో నల్లాలు లేవని చెప్పి చెప్తున్నారు. రోడ్ల పైన మురికి నీరు అయితే విపరీత ఘోరంగా ఉన్నాయి. రోడ్లు అయితే ఈ సమస్యలు, సీసీ రోడ్లు లేవని ఖచ్చితంగా అవి నేను 6 నెలలు గెలిచిన తర్వాత 6 నెలల్లో నెరవేర్చి నేను ఖచ్చితంగా తీర్చానని చెప్పేసి నేను హామీ ఇవ్వడం జరిగింది. అమ్మ, మీకు ఒక్కటే నేను చెప్పేది, 7వ వార్డు ప్రజలకు, నేను ఒక యువకుని, నేను కీలకంగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వానే, టీఆర్ఎస్ రేబల్గా నాకు బ్యాట్ గుర్తు మీదని మేము ముందుకు వస్తున్నా. బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటేయండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మన వార్డును జగిత్యాల వార్డులోనే నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్ది చూపెడతామని చెప్పేసి అని మీ అందరికీ నమస్కారం చేసి ముగిస్తున్నా.